రాష్ట్ర ఫలితాలపైన ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తీర్పులను మేము స్వాగతిస్తున్నాం. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వాస్తవాలకు చాలా దగ్గరగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో నరకాసుర వధ జరిగిపోయింది. గత ఈ నెల పదమూడవ తారీఖున నరకాసుర వధ జరిగింది. అది రేపు 4వ తారీఖున కౌంటింగ్ రోజు నిజమైన పండుగ, దీపావళి పండుగ తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రంలో అత్యధికమైన బ్రహ్మాండమైన మెజార్టీని పట్టం కడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మరి రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత ఘోరమైన ఓటమిని సవిచూసుండదు. అట్లాంటి ఓటమిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వం చవిచూస్తుందన్న విషయాన్ని కూడా ఎగ్జిట్ పోల్స్లో మరి తెలపడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గం అంతా ఏదో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ ఓడిపోతున్నారనేది ఎగ్జిట్ పోల్స్లో రావడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అంతా కూడా ప్రజా విరుద్ధంగా, ప్రజా కంటకులుగా, అవినీతి పరులుగా, ప్రజలను ఇబ్బంది పెట్టే పాలకులుగా పరిపాలన చేసినారు. కాబట్టి ఇంత మరి పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్లో మరి ఫలితాలు వెలువడినాయి. అవి రేపు 4వ తారీఖు కౌంటింగ్లో కూడా అవి ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేదానికి, ఈ అవినీతి ముఖ్యమంత్రిని ముఖ్యంగా అధికారం ఇస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ ఫలితాలు రాబోతున్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిన్న ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వదిలారో అది ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టుతున్నారనేది, ఏదైతే 40 సంస్థలు ఈరోజు సర్వే నిర్వహించాయి, వాటిలో 35 సంస్థలు పైగా ఈరోజు ఎన్డీఏకు పట్టం కట్టడం మేము ఎంతో దాన్ని స్వాగతిస్తున్నాము. అంతేకాదు గతంలో కూడా మేము అనేక సార్లు చెప్పాము, మొదట్లోనే చెప్పాము, కంపల్సరీ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేక విధానాలు ఏదైతే నియంతృత్వ పోకడైతే ఉందో అదేవిధంగా ఆర్టీవీ సరే గతంలో నిర్వహించినటువంటి దాంట్లో కూడా రవిప్రకాశ్ గారు ఒకటే చెప్పారు, కంపల్సరీ రాష్ట్రంలో కూటమి అధికారం వస్తూ ఉంది, కంపల్సరీ ఈ ఎవరైతే ఉన్నారో నియంతృత్వ ప్రభుత్వానికి ప్రజలు స్వస్తి చెప్తా ఉన్నారు, కంపల్సరీ జూన్ 4వ తారీఖున ప్రజలు ఏదైతే అఖండ మెజార్టీతో పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి గతంలోనే అతను చెప్పడం జరుగుతూ ఉంది. నా పేరు గండికోట రామసుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ పేపల్ మండలం అధ్యక్షుల్ని. మరి నిన్న సాయంకాలం మరి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఎదురు చూస్తున్న, అంటే మినీ రిజల్ట్ మాదిరి భావించినటువంటి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కావడం జరిగింది. ముఖ్యంగా పేరెన్నిక అయిన సంస్థలు, అనేక సంస్థలు రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్లో సుమారు 40 సంస్థలు రిలీజ్ చేస్తే 35 పైగా మరి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతూ ఉంది అని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. పత్రికా విలేకరులకి, మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ఒక రాక్షసుని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దాదాపు 5 సంవత్సరాలు ఈ రాక్షసుని భరించి ఉద్యోగస్తులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, రైతులైతేమి, నాయకులైతేమి, అందరినీ లాండ్ ఆర్డర్ సరిగా లేకుండా పరిపాలనకు చాతగాని ముఖ్యమంత్రిని ఇంటికి పంపించే ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ ఒకవైపుకి నడిచి కూటమి వైపు నడిచినాడని చెప్పేసి ఇప్పుడున్న నిన్న సాయంత్రం పంపించిన సర్వేలన్నీ దాదాపుగా 80% సర్వేలు దేశంలో ఉన్న సర్వేలన్నీ ఎక్కడున్నాయంటే 8% సర్వేలు ఎన్డీఏ కూటమి వైపు చూపిస్తున్నాయి. అంటే అర్థమైపోయింది, రేపు కంపల్సరిగా 4వ తారీఖు విజయము వస్తూ ఉంది తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి అని చెప్పేసి నిక్కచ్చిగా నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. సర్వేలు ఒక 4-5 సర్వేలు, ఆ సర్వేలు నాన్ రిజిస్టర్డ్ సర్వేలు మాత్రమే ఆయనకు చూపిస్తున్నాయి, కానీ మిగతా సర్వేలు, జాతీయ సర్వేలు, అంత రిజిస్టర్డ్ సర్వేలన్నీ 180% సర్వేలు ఎన్డీఏ కూటమి వైపు చూపిస్తున్నాయి. పోల్స్ ఎగ్జిట్ పోల్స్ని చూసుకుంటే 40కి 35 ఎగ్జిట్ పోల్స్ ఈరోజు మన ఎన్డీఏ కూటమికి రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. నిన్న సాయంత్రము ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్కు ఎగ్జాట్ పోల్స్ అనే ఉద్దేశంతో మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. దాదాపుగా 40 సర్వేలలో 35 సర్వేలు
ఎన్డీఏ కూటమి మరియు ఈ తెలుగుదేశం జనసేన వారికి ఖచ్చితంగా పూర్తి మెజారిటీ వచ్చి అధికారంలో రాబోతుందని సర్వే రిపోర్టు తేల్చడం జరిగింది. దాదాపుగా 35 సర్వేల రిపోర్ట్లలో అనుకూలంగా వచ్చాయంటే ఈరోజు రేపు 4వ తారీఖు ఈ ఎగ్జాక్ట్ పోల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా భావించి రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుందని అందరూ కూడా ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.